గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఇక్కడైతే మా హోలీ సంబరాలు జరుగుతున్నాయండి. సో మేమైతే సరదాగా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇక్కడ మేము ఏంటంటే జస్ట్ నార్మల్గా పడుకున్నాము, నిద్ర పట్టేస్తుంది అనమాట ఒకేసారి. మళ్ళీ సడన్గా లేచి వచ్చామన్నమాట. ఎలా పడితే అలా ఉన్నాం, ఇంకా నార్మల్గా అలా చేసుకుంటున్నాం అనమాట. మేమే కదా, ఇంకెవరు లేరు కదా. సో ఇంకా ఉన్నట్టుండే అలా సడన్గా మేడం మీదకి వచ్చేసి అలా కలర్స్ అనేవి వేసుకుంటున్నాం అనమాట. మన పండగకి ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, అవే హోలీకి ఏ కలర్స్ అయినా ఒకటే కదా యూస్ చేసేస్తున్నాం అనమాట. సో వ్లాగ్ అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన మరీ ఏడిపించేసారు నన్ను ఈ వ్లాగ్లో అయితే. సో ఇక్కడైతే చూడండి గాయస్, అసలు మొత్తం అంతా తీసుకొచ్చి కలర్ అంతా విసిరేసారనమాట, నోట్లో వేసేసారు మొత్తం కలర్ అంతా కూడా. అయ్యో నోట్లో పడిందా అంటున్నారనమాట. అక్కడ నుంచి వాష్ చేసుకుంటున్నా, లోపలికి వెళ్ళకూడదు కదా కలర్స్ అని చెప్పేసి. సో చాలా దారుణంగా ఇంకా చూడట్లేదు ఈయన, వేసేస్తున్నారనమాట ఇష్టం వచ్చినట్టు. సో నోట్లో పడిందా అని అడుగుతూ కూడా మళ్ళీ వేస్తున్నారనమాట. నేనైతే అలా షాక్ అయ్యి చూస్తున్నా ఇన్ని. నేను ఇష్టం వచ్చినట్టుగా ఏమీ నేనైతే ఆడలేదు, బట్ నార్మల్గా కాసేపు ఒక 10 మినిట్సే ఆడుకున్నాం అనమాట సరదాగా. సో ఇక్కడ ఏంటంటే ప్లేస్ అది కూడా కంజెస్టెడ్గా ఉంది కదా. సో ఇంకా పైకి వచ్చి ఆడుకుంటున్నాం కదా అని చెప్పేసి అదే రాజమండ్రిలో అయితే ఇంకొంచెం హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అనుకున్నాం అనమాట. సో అది, సో ఆయనకి అందులోనూ టైం కూడా అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఆశ్రిత్ కూడా ఆడుతున్నాడండి, మేమే కాదు ఆశ్రిత్ కూడా బాగా ఆడాడు. బట్ ఏంటంటే వాడి మీద కొంచెం తక్కువగా వేసామన్నమాట కలర్స్ అనేది. ఏం లేదు, పిల్లలు కదా సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో వీడు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. చూడండి కొంచెం కొంచెం తీసుకురావడం, కొంచెం అలా విసరడం అనమాట. అది వెళ్ళి కింద ఎక్కడో పడుతుంది. సో అలా ఉంటుంది అనమాట వీడితో అయితే. ఇక్కడ చూడండి ఈయనైతే వాటర్ తీసుకొచ్చి సడన్గా మొత్తం కొట్టారనమాట మీద. నేనైతే ఇంకా కిందకి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను నార్మల్గా పైన అంతలా చేయొద్దని చెప్పి నేను అసలు ఏమీ ఎక్కువ చేయలేదండి. అదే రాజమండ్రిలో అయితే ఇంకొంచెం ఆడుకుందాం అనిపించింది అనమాట. ఈయన కొంచెం నన్నే బాధ అడిపేశారు. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, ఆశ్రిత్ బాగానే ఉన్నాడు, పాప కూడా పెద్ద ఏమి రాయలే అనమాట. జస్ట్ పసుపు రాసాము అంతే దానికి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి. సో అది. హలో, హాయ్ గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ, హోలీ శుభాకాంక్షలు. చెప్పు హ్యాపీ హోలీ. మీ ఆంధ్ర మగుడు పెళ్ళం అండ్ నెక్స్ట్ ఈ అన్న చెల్లి ఇద్దరు కలిపి, నలుగురం కలిపి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా సింపుల్గా. సో మేడం మీదకి వచ్చి జస్ట్ అలా చేసుకున్నాం అంతే, ఎక్కువసేపు ఏం కాదు. సరదాగా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం, మీతో హ్యాపీగా షేర్ చేస్తున్నాం అంతే. మీకు ఎలా అనిపించింది ఏంటంటే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి, ఓకేనా? కళ్ళు చూసి భయపడకండి, దయ్యం కళ్ళులాగా ఉన్నాయని చెప్పేసి కాటిగా అయిపోయింది. సో అది ఈయనైతే మొత్తం ఎలా పోసారు చూడండి. అసలు నాకైతే ఆ ఛాన్స్ లేదు పోద్దామని, మళ్ళీ పిల్లలు అటు మధ్యలో దారిలో ఉండటం. సో ఇదన్నమాట. ఇంకా పాప అయితే పసుపు రాసుకుంది. ఈ కలర్స్ మరి పడవు కదా, మరి చిన్నదిగా అందుకే పసుపు రాసానమాట. సో వాడు కూడా ఆడాడు. అది తింటుంది. సో అది, ఇక్కడ మేము బ్లాగ్ షూట్ చేసేటప్పటికి టైం ఎంత అయిందంటే 4:30 దాటిందండి, 4:45 అలా అయిపోయి ఉంటుంది. సో మేము పైకి వచ్చేసరికి 4:30 అయింది. సో ఇంకా కిందకి వెళ్ళాము, కిందకి వెళ్ళేసరికి ఇంకా 5 దాటిందనమాట. సో అది ఆ టైంలో సూర్యుడు అదంతా బాగుందని చెప్పేసి అక్కడ వీడియో అయితే షూట్ చేశాను నేను. సో ఇంకా అన్నీ సర్దుకొని కిందకు వెళ్తున్నాం అనమాట. ఆశ్రిత్ చూడండి ఎలా ఉన్నాడు అసలు. సో వీడికైతే బాగా చిరాకు వచ్చింది, కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు, బట్ ఆయన కుదరదు కదా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా మళ్ళీ కిందకు వెళ్ళిపోయాం అనమాట, స్నానం అది చేయాలి కదా అని చెప్పి.
సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పప్పు కడుగుతున్నాను అన్నమాట. ఈ పప్పు ఏంటంటే యాక్చువల్గా గారెలు వేద్దామనుకున్నాను, బట్ ఒకటి అనుకుంటే ఒకటి అయినట్టుగా ఏంటంటే కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. వాటర్ కొంచెం అలా పోసేసాను, సో అనుకోలేదు లూజ్ అవుతుందని చెప్పేసి గట్టిగా. నేను ఎప్పుడు కూడా జాగ్రత్తగానే రుబ్బుతాను, గట్టిగానే రుబ్బుతాను అనమాట చూసుకుని. బట్ ఏంటంటే ఒకేసారి కొంచెం వాటర్ పడిపోయి ఎక్స్ట్రా వాటర్, దానివల్ల ఏంటంటే గట్టిగా ఉండాల్సిన పిండి ఏంటంటే కొంచెం లూజ్ అయినట్టుగా అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా అది అలా వేస్ట్ ఏం అవ్వదు. సో ఇంకా దాంతో ఆ గారెల పిండి తయారు చేసినంతనే పునుగులు వేస్తున్నాను అనమాట. అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను, ఎప్పుడైనా పలుచగా అయిపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గారెల టేస్ట్లోనే ఉంటాయి, అంతే అంతకు మించి ఏమి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను పప్పు అంతా కూడా కడిగేస్తున్నాను అనమాట. ముందు రోజు నైట్ నానబెట్టాను, తర్వాత రోజు ఏంటంటే ఇదంతా కూడా వాష్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే వాటర్ వేసేసుకుని వాటర్తో పాటు వంపేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇంకా నేను అలాగే చేశాను, బట్ పైన ఉన్న కొంచెం పొట్టంతా తీసేస్తున్నాను అనమాట చేతితోటి. సో అలా ఉంటుంది. ఈ మినపప్పు కడిగే దగ్గర ఏంటంటే కొంచెం చిన్నప్పుడు అయితే బాగా ఇష్టంగా ఉండేది అనమాట ఆ పొట్టంతా సెపరేట్ చేయడం అనేది. పెద్ద ఏంటంటే కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. సో అది మొత్తం పప్పు అంతా కష్టపడి కడిగిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మేము కొంచెమే నానబెట్టాను, నేను ఎక్కువేమీ నానబెట్టాను ఎప్పుడు కూడా. ఒకటి రెండు సార్లకి సరిపడా నానబెడతా అంతే, ఇది టూ టైమ్స్ వస్తుంది. నేను కాకపోతే ఏంటంటే మొత్తం పిండి అంతా ఒకే రోజు చేస్తాను అనమాట, మార్నింగ్కి ఇంకా ఈవినింగ్కి కూడా ప్రిపేర్ చేశాను. సో అది పిండి అయితే చూడండి ఇలా ఉంది, కొంచెం గట్టిగానే ఉంది, బట్ సాల్ట్ అవి యాడ్ చేసాక కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. సో తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకుంటే అంటే బాగుంటాయి, పెద్దగా కట్ చేస్తే ఏంటంటే మనం వడలు కాదు అదే పునుగులు టైప్లో వేసినప్పుడు ఏంటంటే మరి ఆడ్గా అంతే అనమాట, అంతగానే ఏం లేదు. సో చూసారు కదా ఈ రెండు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. తర్వాత మనం ఈ గారెల పిండిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకేంటంటే ఫస్ట్ కొంచెం గట్టిగా ఉన్న సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం పలుచగా మారుతుంది అనమాట పిండి దానంతట అదే. సో అది తర్వాత వచ్చేసరికి ఏంటంటే దీన్ని బాగా కలిపేయాలి, సాల్ట్ మొత్తం కలవాలి. కొంచెం సరిగ్గా కలుపుకోకపోతే మనకి అక్కడక్కడ సాల్ట్గా అక్కడక్కడ సాల్ట్ లేనట్టుగా ఉంటుంది అనమాట, అంతకన్నా ఏం లేదు. సో తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను ఇక్కడ, నేను ఆయిల్ పెట్టి జస్ట్ అలాగా హ్యాండ్తోనే వేసుకోవచ్చు గారెలు అయితే కనుక. బట్ ఇంక నేను ఇక్కడ గారెలు ఏమీ వేయట్లేదు, ఒకసారి వేసి చూసా ఏమైనా వస్తుందేమో అని, బట్ లూజ్గా ఉందన్నమాట. ఇంకా నేను పునుగులు వేసేస్తాను. సో ట్రై చేసి చూశాను బట్ రాలేదు, అందుకని ఇప్పుడు నార్మల్గా పునుగులు వేసేస్తున్నాను అనమాట. సో పునుగులు వేసుకోవడానికి ఏంటంటే ఏం లేదు, ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి తీసుకుని ఇందులో కలిపేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. సో అది ఇక్కడ నేను చూసారు కదా వేసేస్తున్నాను ఇంకా. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది, అలాగే మనకి మార్నింగ్ టిఫిన్గా కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇవేంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అప్పుడు లోపలకి కూడా బాగా ఫ్రై అవుతుంది, పిండి అంతా ఫ్రై అవ్వదు లేకుంటే. సో ఇబ్బంది అవుతుంది అనమాట, చక్కగా మంచి కలర్ రావాలి, ఫ్రై అవ్వాలి, అలానే మాడిపోకూడదు, మధ్యలో పిండి పిండిగా ఉండిపోకూడదు, అలా చూసుకొని ఫ్రై చేసుకోండి. సో అది నెక్స్ట్ ఇంకా మిక్సీలో యాడ్ చేసుకుంటే ఎప్పుడు కూడా మినపప్పు మనకు గట్టిగానే వస్తుందండి, నార్మల్గా ఇడ్లీకి దోశకి వీటన్నిటికి ఓవర్ నైట్ నానబెట్టేస్తాం కదా పిండిని. సో వీటికి కూడా ఏం చేస్తారంటే ఇలాంటి పునుగులు అలాంటివి వేసుకున్నప్పుడు ఈ మినపిండితో మనం చక్కగా ఒక రెండు మూడు గంటల వరకు ఈ పిండిని నానబెట్టేసేయండి, అప్పుడు మీకు సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు దీంట్లో కావాలనుకుంటే సోడా కూడా వేసుకోవచ్చు అనమాట, ఫుడ్ సోడా. సో నేనైతే ఏ సోడా కూడా యాడ్ చేయలేదు, నార్మల్గానే వేసేస్తున్నాను. సో అది చూసారు కదా, అందుకే నాకు ఇక్కడ ఏమీ పొంగట్లే అనమాట. మీరు కనుక కొంచెం సోడా వేసుకుని ఒక రెండు మూడు గంటలు నానబెట్టినట్టయితే కొంచెం పొంగి ఇంకా బాగుండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. నేను నార్మల్గానే వేస్తున్నాను, అంతకన్నా ఏమీ లేదు. సో చూడండి ఇక్కడ నాకు మంచి కలర్ వచ్చాయి, అప్పుడు నేను దీన్ని టర్న్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటో చూసారా, ఒక పైన అంతా కూడా పిండి పిండిగా ఉంది కదా. సో అవన్నీ కూడా మళ్ళీ ఆయిల్లోకి వెళ్ళి కింద భాగం పైకి వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవేంటంటే ఒకదానికొకటి అతుక్కుంటూ ఉంటాయి, చూసుకుని తిప్పుకోవాలంతే. సో ఇక్కడ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చక్కగా కాసేపటి తర్వాత ఇలా ఈ బజ్జీలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అనమాట. చూసారు కదా ఈవెన్గా ఫ్రై అయ్యండి, మనం హైలో పెట్టేస్తే ఏంటంటే చుట్టూ మాడిపోయి మధ్యలో ఉడకదు. సో మధ్యలో కూడా పిండి కూడా ఉడకాలి కాబట్టి తినడానికి. సో చక్కగా ఇలా రెడీ అయిపోయాయి అనమాట, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఏమైనా వేరుశనగ చట్నీ, గుల్ల శనగపప్పు చట్నీ, నెక్స్ట్ అలాగే అల్లం చట్నీ, ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో.
మనము ఏంటంటే పప్పు మిక్సీలో రుబ్బుతాం కదండి గారెలు వేసేటప్పుడు. సో అప్పుడు ఏంటంటే మనకి గట్టితనం వస్తుంది అనమాట మిక్సీలో రుబ్బటం వల్ల, కొంచెం గట్టి గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి అనమాట. అదే గ్రైండర్లో అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మిక్సీలో రుబ్బినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట సహజంగా. అది అందుకని కొంచెం నానబెట్టుకుంటే మనము పిండి రుబ్బేసిన తర్వాత కూడా కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి, అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత ఇలాగా ఒక పేపర్ ఉన్న దాంట్లో వేసేస్తే మనం ఆయిల్ అంతా కూడా వేసాం కదా అంతా కూడా పీల్చుకుపోద్ది అనమాట. కొంచెం ఆయిల్ అయితే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా అదంతా కూడా పీల్చుకుపోయి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేను ఇంకా మిగతా నూనెలో కూడా బజ్జీలు వేసేస్తున్నాను. చూసారు కదా ఈ బ్లాగ్ అయితే ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను గాయ్స్. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు. అలాగే మంచి కనుక కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే. అలాగే ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుందండి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్లో బ్లాగ్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? మరి ఇంకా నేను ఈ వ్లాగ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నానండి. చూసారు కదా అల్లం చట్నీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్. మార్నింగ్కి ఈవినింగ్కి కూడా వచ్చేస్తాయి అన్నమాట.